అండి, వెల్కమ్ టు కలగూరకంప. మా కాశీ ప్రయాణాన్ని మీకు చూపించాలని ఈ చిన్న వ్లాగ్ అన్నమాట. యాక్చువల్గా నేను కళ్యాణ్ వెళ్దాం అనుకున్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వస్తామంటే సరే సరదాగా ఉంటుందని మేము ముగ్గురం ఫ్యామిలీస్ వెళ్ళాము. సో ఫస్ట్ అందరం కూడా ఎయిర్పోర్ట్లో కలుసుకున్నాము, అందరిని ముందు రమ్మని చెప్పి నేనే లేట్కి వెళ్ళిన. అది సంగతి, అంటే నా వల్ల కాదు, కళ్యాణ్ వల్ల. ఇది విషయం, అందరం ఫ్లైట్లో ఎక్కెళ్ళాము. బనారస్ వచ్చిన బనారస్ ఫ్లైట్లో ఎక్కి వెళ్ళాక అక్కడ దిగంగానే మనము అరేంజ్ చేసుకున్న వెహికల్ వచ్చింది. ఇప్పుడు మాత్రం టైంకి వచ్చింది, తర్వాత మాత్రం సర్వీస్ చక్కగా లేదు, అందుకే వాళ్ళ డీటెయిల్స్ నేను ఇవ్వదలుచుకోలేదు మీకు. ఓకేనా? ఆ తర్వాత ఏం చేసామంటే అందరం కూడా ముందే ప్లాన్డ్గా ఒక హోటల్ కాకుండా 3-బెడ్రూము ఫ్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాము ఎయిర్బిఎన్బిది. అది మాత్రం బాగుండింది మనకంటే. ఎయిర్బిఎన్బిలో అన్నీ మంచిగా రూమ్స్ అవన్నీ ఉంటాయి, అండ్ ఒక కిచెన్ ఉంటుంది, కొంచెం కంఫర్ట్ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళినప్పుడు హోటల్ రూమ్లోకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ రూమ్, వీళ్ళ రూమ్, వీళ్ళ రూమ్, లేదంటే లాబీలో కలుసుకోవాలి, అంత ప్రైవసీ ఉండదు, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా, అంటే అట్లుంటుంది కాబట్టి మేమేంటంటే హాల్లో కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుందాం అనుకున్నాం. బట్ పోగానే మా వాళ్ళు అందరు కర్రీస్ తీసుకొచ్చారు. నేనేం చెప్పానంటే నేను చపాతి తీసుకొని వస్తానని చెప్పిన, కానీ మర్చిపోయినా, అది సంగతి. అందుకే పోగానే, కానీ డ్రై జొన్న రొట్టెలు అవి తీసుకెళ్ళాం. పోగానే కొంచెం గబగబా కొంచెము రైస్ పెట్టేసుకున్నాము. అందరం కలిసి హాల్లో కూర్చొని చాలా చాలా సరదాగా తిన్నాం. మా రూమ్ ఎట్లుందో చూడండి, బాగుంది కదా. సో దాని తర్వాత పడుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ 3:00 ట్రై చేసాం కానీ దొరకలేదు మాకు. 4:00 ఒక దర్శనం దొరికింది. సో కొంచెం తొందరగా అయ్యేదన్నమాట, మనమంతా పెద్ద క్యూలో నిలబడకుండా వెళ్ళిపోవచ్చు. సో ఆ దర్శనం చేసుకొని కాసేపు వెయిట్ చేసాము, మన స్పర్శ దర్శనం దొరుకుతుందని, దొరకలేదు. సో తర్వాత బయటకు వచ్చి ఇట్లా సరదాగా ఫోటోలు, సెల్ఫీలు. అంటే నాకు, మీరు ఎప్పుడైనా కాశీ టెంపుల్లోకి మొబైల్స్ అవి కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మనం మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయ్యే దగ్గర మనకు చెప్పులు విడవడానికి అండ్ మొబైల్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అట్లయితేనే మనము మందిరంలో నుంచి బయటికి రాగానే ఆ ప్రిమిసెస్లో ఫొటోస్ తీసుకోగలుగుతాం. అదర్వైజ్ పొరపాటున అలో చేయరేమో అని ఇంట్లోనే రూమ్లోనే అక్కడ పెడితే మాత్రం మనం ఫొటోస్ చాలా, మన మెమరీస్ అన్నీ మిస్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇది ఒక చిన్న టిప్. అండ్ ఇంకా ఆ తర్వాత సరదాగా అక్కడక్కడ తిరిగినాము, కొన్ని టెంపుల్ తిరిగినాము. అండ్ మధ్యాహ్నం ఇంకా రేపు నైట్ వెళ్తాం కాబట్టి, మేము ట్యూస్డే నైట్ రిటర్న్ వస్తాం కాబట్టి మళ్ళీ షాపింగ్ కుదురుతో లేదనేసి మా వాళ్ళని తీసుకొని షాపింగ్కి వెళ్ళాం అన్నమాట. సో కొన్ని చీరలు కొనుక్కొని సాయంకాలం, అదే రోజు సాయంకాలం గంగమ్మ దర్శనం చేసుకున్నాం. కానీ ఎందుకో చాలా దగ్గరగా చూస్తేనే మంచిగా అనిపిస్తుంది, దగ్గర చూడలేకపోయినాం. కానీ గంగాహారతి కాగానే గబుక్కున జంప్ అయిపోయి దగ్గరికి వెళ్ళాము. సో అప్పుడు చాలా మంచి దర్శనం వచ్చింది. సేమ్ టైం ఈవినింగ్ కూడా గంగమ్మ వాళ్ళు మేము దీపాలు వదలగలిగినాం అన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అస్సీ ఘాట్లో 5 గంటల హారతి,
మాకు వెహికల్ చెప్పాను కదా, వెహికల్ నచ్చలేదని మేము 4:30 చెప్తే వాడు రానే లేదనమాట మేము కిందికి వచ్చేలోపు. అట్లా హస్తీఘాట్లో ఎర్లీ మార్నింగ్ హారతి అయిపోయే టైంకు రీచ్ కాగలిగినాము. కానీ దాని తర్వాత సన్ రైజ్ టైంలో గంగమ్మ ఒడిలో అట్లా పడవ ప్రయాణం చేస్తుంటే సూపర్ ఉండింది అన్నమాట. సో ఇట్లా మార్నింగ్ బోట్ అంతా షికారు చేసినాక ఇంకా సరదాగా వెనక్కి వచ్చేసేసాము. కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. విపరీతమైన రష్ ఆ రోజు, మాకు అక్కడ ఫోటో తీసుకోవడానికి అట్లా ఏం లేదు కాబట్టి తీసుకోలేకపోయినాం. అండ్ చాలా దగ్గర అంటే మన దర్శనం మాత్రం మంచిగా అయింది అబ్బా, పైసలు ఇచ్చినాం లోపలికి పోయినాం ఏం చెప్తా. అదే సంగతి ఈవెన్ అన్నపూర్ణమ్మ టెంపుల్ దగ్గర కూడా మనం ఒక సెకండ్ ఆగితే డబ్బులు ఇస్తే లోపల దాకా తీసుకెళ్ళి అన్నీ ముట్టి మనకు చేపిస్తారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లా దర్శనం చేసుకున్నప్పుడు మనం చేస్తుంది కరెక్టా తప్పని, కానీ ఏమో దేవుడి దగ్గర కదా, దేవుని కొరకు ఆశపడవచ్చు అనిపిస్తుంది. ఇది విషయం. బట్ ఓవరాల్గా ఏంటంటే కార్తీక మాసంలో పోవడం వల్ల, చివరి సోమవారం కావడం వల్ల కావచ్చు, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండింది. అనుకున్నంత వివిఐపి దర్శనాలు దొరకలేదు, అదర్వైజ్ దర్శనం మంచిగా అయింది. ఇది విషయం. ఓకేనా? ఇది ఇట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ జల్దీ పోవాలనిపిస్తుంది అంటకు. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ దర్శనానికి పోదాము, చాలా తొందరలో మళ్ళీ పెట్టుకుందామని కోరిక పుట్టింది అన్నమాట. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఎక్కువ తక్కువ రష్ ఉన్నప్పుడు పోయి డిసప్పాయింట్ కాకుండా ఖాళీ టైంలో పోయి యథార్థంగా శివయ్య దర్శనం చేసుకొని మంచిగా రావచ్చు. ఓకేనా? బాయ్.